వైవిధ్యం కలిగినటువంటి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకేసారి ఎన్నికలు జరపడం ఎలా సాధ్యం? మనది సమాఖ్య రాజ్యం, పార్లమెంటు ఉభయ సభలు అక్కడ ఉంటాయి, రాష్ట్రాల్లో మళ్ళీ శాసనసభలు ఉంటాయి. ఇది ఎప్పుడు ఏర్పడింది? దేని పదవీకాలం ఎప్పుడు ముగుస్తుంది? అలాగే ఏ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది? లేకపోతే ఏ కారణాల వల్లనైనా అది పడిపోతుందా? పడిపోతే మళ్ళీ దానికి కొత్తగా ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి? ఉదాహరణకు శాసనసభలకు సమావేశాల మధ్య 6 నెలల వ్యవధికి మించి ఉండకూడదు అని రాజ్యాంగం చెప్తుంది. అంటే ఒక శాసనసభ రద్దు అయితే 6 నెలల లోపల ఎన్నికలు పెట్టాలి. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ దేశంలో, అలాగే కేంద్రంలో కూడా ఒకరికే మెజార్టీ ఉంటే బాగానే ఉంది, కానీ మెజార్టీ లేకపోతే, మెజార్టీ లేదు కదా, దాదాపు మొన్న 2 సార్లు మోదీకి పూర్తి మెజార్టీ వచ్చింది తప్ప లేకపోతే 89 నుంచి ఎవరికీ మెజార్టీ రాలేదు ఈ దేశంలో. వాజ్పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో పడిపోయింది. అంతకుముందు విపీ సింగ్ ప్రభుత్వం కూడా బలం లేకుండా, విపీ సింగ్ కానీ ఇంకోసారి దేవగౌడ కానీ ఇవన్నీ కూడా అలాగే పడిపోయిన ప్రభుత్వాలు కదా. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం పడిపోయి రాష్ట్రంలో ప్రభుత్వం స్థిరంగా ఉన్నా, అంటే శాసనసభ పదవీకాలం మిగిలి ఉన్నా కానీ దీన్ని రద్దు చేయాలా? లేదు ఒక శాసనసభది పడిపోయినా కానీ కేంద్రంలో వచ్చే వరకు అక్కడ కొత్త ప్రభుత్వం రాకుండా, కొత్త శాసనసభ రాకుండా చేయాలా? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు. ఇవన్నీ తెలిసి కూడా ఒకే దేశం, ఒకే రేషను, ఒకే పన్ను అని రకరకాల, ఒకే నాయకుడు, ఒకే పార్టీ, ఒకే మతం, ఇట్లా ఒకే అనేకతతో కూడినటువంటి భారతదేశంలో ఒకే ఎన్నిక అన్నది ఎలా సాధ్యం? ఇలా చాలామంది చెప్పారు ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఇది సవాల్ ఎక్కువ గురైంది. అయినా సరే మోదీ గారు మొన్న ఎర్రకోట ప్రసంగంలో కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న మాట ఆయన మళ్ళీ చెప్పారు. కానీ ఆయన చెప్పినప్పటికీ కూడా ఆ 2వ రోజున, అంటే నిన్న ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల తేదీలు కనుక మనం చూస్తే, 2 రాష్ట్రాలు, ఒకటి జమ్మూకాశ్మీరు, 2 హర్యానా, 2 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఇంకో రాష్ట్రం కూడా ఉంది నిజానికి ఇప్పుడు ఎన్నికలు జరగాల్సింది, అది మహారాష్ట్ర. మహారాష్ట్ర ఎన్నికల తేదీలు ప్రకటించలేదు. మరి 2 రాష్ట్రాల ఎన్నికలు, 3 రాష్ట్రాల ఎన్నికలే కలిపి జరపలేని పరిస్థితులు ఉన్న ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అని 28 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నిక జరపడం అనేది సాధ్యమవుతుందండి? కాశ్మీర్లో 370 రద్దు తర్వాత 10 ఏళ్ల నుంచి, గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వం లేదు, అంతకుముందు 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం లేదు. సెప్టెంబర్ 30 లోపల అక్కడ ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఇప్పుడు తప్పనిసరి ఎన్నికలు పెడుతున్నారు. అక్కడికి 1 అక్టోబర్ కూడా పెడుతున్నారు. సో 15 సెప్టెంబర్, 30 సెప్టెంబర్, 1 అక్టోబర్, 3 దశల్లో ఎన్నికలు పెడుతున్నారు. అదే మీరు హర్యానా తీసుకుంటే 1 అక్టోబర్ ఒకే రోజు అన్ని చోట్ల 90 స్థానాల్లో ఎన్నిక, అంటే ఈ ఎన్నికలు జరుగుతున్న 2 రాష్ట్రాల్లో కూడా ఒకే రోజు ఎన్నికలు జరగట్లేదు ఒకేసారి. ఇంకా మహారాష్ట్ర అసలు జరపడం లేదు, ఇప్పుడు తర్వాత జరుపుతాము, సమయం ఉంది అంటున్నారు. ఎందుకు జరపడం లేదు అంటే కాశ్మీర్లో ఎన్నికలు జరపడానికి ఎక్కువగా భద్రతా బలగాలు కావాలి, అన్నీ అక్కడికి పోతాయి కాబట్టి మహారాష్ట్రకు అందుబాటులో ఉండవు, తర్వాత మేము జరుపుతాము అంటున్నారు. ఆ తర్వాత ఇంకొన్నాళ్లకు జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలు కూడా జరగాలి, అవి కూడా ఇప్పుడు జరపట్లేదే. అంటే ఇప్పుడు ముందున్నటువంటి ఒక 1/2 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఒకరోజునే ఒకేసారి జరిపే పరిస్థితి దేశంలో లేదు. భౌతికంగా భద్రతా ఏర్పాట్లకు కూడా శక్తి లేదు. అయినా కానీ దేశమంతా ఒకేసారి ఒకే ఎన్నిక అని ఒక పల్లవి ఎందుకు పాడుతున్నట్టు? ఇది ఎప్పటికైనా రాజ్యాంగ రీత్యా కాదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది కుదరదు. కేంద్రంలో బీజేపీ ఉంది, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు దేశమంతటి కోసం తమ శాసనసభను, తమ అధికారాన్ని ముందుగా ఎందుకు వదులుకుంటాయి? ఒక అవాస్తవికం. కాబట్టి కేంద్రం చెప్తున్నటువంటి, పదే పదే ప్రతిపాదిస్తున్నటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటి ఈ మంత్ర జపం, ఇది అమలు జరిగేది కాదు అని ఎన్నికల సంఘం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతోనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని రాజ్యాంగ స్ఫూర్తిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల యొక్క శాసనసభ, దాని సమాఖ్య స్ఫూర్తి, ఫెడరల్ స్పిరిట్ కనుక కేంద్రం గమనించేటైతే ఆ పాట మానుకోవాల్సి ఉంటుంది. ప్రజల తీర్పు రాష్ట్రంలో, రాష్ట్రంలో పాలన కోసం, శాసనసభ కోసం ఒక తీర్పు, దేశాన్ని పాలించేటటువంటి కేంద్ర ప్రభుత్వం కోసం ఒక తీర్పు. అనేకసార్లు 2 తీర్పులు పరస్పర విరుద్ధంగా కూడా వస్తుంటాయి. కేంద్రంలో ఒకరిని ఎన్నుకుంటారు, రాష్ట్రంలో ఇంకో ప్రాంతీయ పార్టీని ఎన్నుకోవడం, అది కూడా మనం చూస్తాం. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే
అప్పుడు రాష్ట్రంలో కూడా కేంద్రం ప్రభావం పడుతుందేమో, అంటే మోదీ గారిని చూసి రాష్ట్రంలో కూడా గెలిపిస్తారు అని ఒక ఆలోచన బీజేపీకి ఉండొచ్చు. కానీ నాయకులు ఎవరు, పార్టీలు ఎవరు, దాన్ని బట్టి కాదు కదా భారత రాజ్యాంగం నడిచేది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని ఉంటుంది. కాబట్టి శాసనసభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయడం రాజ్యాంగబద్ధంగా వాటికి వచ్చిన హక్కు. ఆ శాసనసభల పదవీకాలం ముగిసినా అవి నిలబడలేక కూలి సభలు రద్దయిపోయినా సకాలంలో, అంటే 6 నెలలలోపు అక్కడ ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ఆలస్యం చేస్తే ఏమవుతుంది, అవాంఛనీయమైన ధోరణులు వస్తాయి, అస్థిరత్వం వస్తుంది, రకరకాలైనటువంటి శక్తులు కూడా వస్తాయి. ఇంకోటి ఇష్టం లేని ప్రతిసారి కూడా అది పడిపోయినప్పుడంతా ఇక్కడ, ఇది పడిపోయినప్పుడంతా అక్కడ, కేంద్రంలో పడిపోతే రాష్ట్రంలో పెడతారు. కానీ ఎన్ని రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రంలో పడిపోయినా కేంద్రంలో వచ్చే వరకు వాటిని అలాగే గవర్నర్ పాలనలో పెట్టాలా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు, అభ్యంతరాలు, విమర్శలు ఒక ఎత్తు అయితే అసలు అది ఆచరణ సాధ్యం కాదు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు పెట్టడానికి కావలసినంత యంత్రాంగం కానీ, భద్రతా ఏర్పాట్లు కానీ మనకు లేవు. ఇన్నేళ్ల అనుభవంలో కూడా మన మరింత ఇవి పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. అలాగే రాజకీయ వైవిధ్యంలో కూడా ప్రాంతీయ పార్టీలు, భిన్నమైన సామాజిక శక్తులు ముందుకు వస్తున్నాయి కానీ పైనుంచి కింది వరకు ఒకరే చలాయిస్తారనేది కూడా జరగడం లేదు. అందుకనే హర్యానా కాశ్మీర్ ఎన్నికలే పెట్టి మహారాష్ట్ర ఎన్నిక పెట్టకపోవడం అనే ఒక వాస్తవాన్ని చూసినా, హర్యానా కాశ్మీర్ ఎన్నికలు కూడా ఒకేసారి పెట్టలేని ఒక పరిస్థితిని మనం గమనించినా కానీ ఇది ఆచరణ సాధ్యం కానీ, అవసరం లేని అవాంఛనీయమైనటువంటి ఆలోచన అనేది మనకు స్పష్టమవుతుంది. అంతకంటే కూడా అది ఆచరణ సాధ్యం కాదని కూడా తేలిపోతుంది.